హాయ్, నా పేరు విజయలక్ష్మి అండి. వంట వరకు చూడండి, నేను వడపలు చేయబోతున్నా. వడపలు అంటారు ఇవి, పప్పు చెక్కలు అంటారు. చూడండి ఇగో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి, చాలా బాగా వస్తాయి. ఇవి కావలసిన పదార్థాలు అండి. ఇగో ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అండి, బియ్యం పిండి. బియ్యం కడిగి ఆరబోసి పట్టియాలండి. బియ్యం పిండి, బియ్యం పిండి 2 గ్లాసులు ఒక గిన్నెలో వేసుకోవాలండి. బియ్యం పిండి 2 గ్లాసులు, 2 గ్లాసులకు 1 గ్లాస్ నీళ్ళు అండి. 1 గ్లాస్ నీళ్ళు పోయాలి. 1 స్పూను శనగపప్పు నానబెట్టింది. ఇవో దీంతో 1 స్పూను కారము, 1 స్పూను సాల్ట్ అండి. 2 గ్లాసులు కరెక్ట్గా మస్తుంది. 1 టేబుల్ స్పూన్ మాత్రం పల్లీలు అండి. ఇవో పల్లీలు 2గా ఇట్లా ఒలవాలి. ఇట్లా ఉంటాయి కదండి, ఇట్లా ఉన్నప్పుడు ఇగో ఇవి ఇట్లా 2గా ఒలవాలి. చిటికెడు వామ, చిటికెడు ఇది జీలకర్ర అండి. 1 స్పూన్ మాత్రం బటర్ అండి. చూడండి, 1 గ్లాస్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు అండి. ఇక వేడి నీళ్ళల్లో మనం బటర్ వేసుకోవాలి. 1 స్పూన్ వెన్న, చూడండి వెన్న 1 స్పూను, 1 స్పూను కారము, 1 స్పూను సాల్ట్. అన్ని వాటర్లోనే వేసుకోవాలండి. పల్లీలు, ఇప్పుడు శనగపప్పు, పల్లీలు, వామ్ సో జీలకర్ర వామ్ అండి. కొంచెం చూడండి, ఇగో ఇట్లా కలిపేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు ఇట్లా కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం చూడండి, ఇట్లా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. అంతే, వేడి నీళ్ళలోనే వేయాలండి. బియ్యం పిండి మాత్రం కడిగే పట్టించుకోవాలి. బియ్యం కడిగేసి అరబోసి పట్టించుకోవాలి పిండి. చూడండి ఇగో పిండి ఇట్లా పర్ఫెక్ట్గా తడుపుకోవాలండి. మనకు 2 గ్లాసులకు మాత్రం 1 గ్లాస్ నీళ్ళే మస్త్ అవుతుందండి. మీకు సరిపోకపోతే కొంచెం చేతికి పదను పెట్టుకోండి అంతే. కానీ నీళ్ళు పోసి తడపొద్దండి. ఇవ ఇలా చేసేసుకొని చూడండి, ఇక ఇలా రోల్ చేసేసి ఇట్లన్నీ ఇట్లా కట్ చేసుకోవాలండి. మనం ఇవన్నీ ఒకటేసారి కట్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకుంటే ఎప్పటికైనా చేసుకోవచ్చు ఇవి. అప్పుడే నానపంగానే చేయాలని ఏం లేదండి. పల్లీలు పొడి కొట్టి కూడా వేసుకోవచ్చు అండి. ఊడిపోతున్నాయి అని అనుకుంటే, నేనే నా పల్లీలు ఇష్టం కాబట్టి నేను అయిట కద్ది చేస్తా అండి. పల్లీ పొడి కొట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇక ఇలా ఇట్లా ఆయిల్ అద్ది పూరి ప్రెస్లో పెట్టేసి ఇట్లా చేసేసుకోవాలండి. అన్ని చూడండి, అన్ని చేసి పెట్టేసుకొని కూడా మనము ఇటను చేసేసుకోవచ్చు అండి. ఇగో నేను పల్లీ ఇట్లా పెట్టేసుకుంటాను. ఇట్లా పెట్టేసుకొని ఆయిల్ కూడా అవసరం లేదండి. మనం వెన్న వేస్తాం కదా దాంట్లో, దాంతోనే ఇది అవుతాయి. అంటుకోవు కూడా, ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా అంటుకో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. చూడిగో ఇట్లా వేసుకున్నా కూడా ఇడిగిపోవండి. ఇట్లా మన కాలుడు కూడా మంచి గాల్తాయండి. ఇవి కడిగిన మూలాలు నల్లగా తెల్లగా ఒకటే లెవెల్ వచ్చేస్తాయి. చూడండి ఇక పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని వేడైందా లేదా చూసుకొని ఇగో ఇలా అన్ని ఒత్తే చేసేసుకున్నాం కదా మనము. ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్ వేసుకోవాలండి. ఇగో చూడండి, చూడండి ఇట్లా అన్ని పర్ఫెక్ట్గా ఆయిల్ వేసేసుకుంటే ఇక చూడండి పర్ఫెక్ట్గా వేగినాయి ఇవి. ఎందుకంటే మనం ఆయిల్లో ఉడకడం బంద్ అవ్వాలండి. ఇవి చూడండి కరెక్ట్గా వస్తాయి మనకి. ఇది పిండి బియ్యం కడిగినందుకు ఎక్కడ నల్లగా కావండి. ఇవి తెల్లగా వచ్చేస్తాయి వడపప్పులు మనకు. మేము వడపప్పులు అంటాము, పప్పు చెక్కలు అంటారు. చూడండి ఇలా ఒకటే కలర్లో వస్తాయండి. మనము ఎక్కడ నల్లగా ఎంతసేపు నూనెలో వేగినా కానీ
చూడండి ఇక మళ్ళా వేయడం చూపిస్తున్నా నేను. ఇక అన్ని ఇలాగే వేసుకోవాలి మొత్తం. చూడండి ఇగో ఎంతసేపు నూనెలో వేగినా నల్ల వడయండి, ఇవి చాలా పర్ఫెక్ట్ గా గుల్లగా ఉంటాయి. చూడండి ఇగో ఎంత పర్ఫెక్ట్ గా అయినాయి మన పల్లీలు, శనగపప్పు, కరివేపాకు చాలా బాగా కనబడుతుంది అండి ఇట్లా వేసుకుంటే. కాకపోతే ఊడిపోతుంటాయి కాబట్టి దానికి అద్దుకుంటే చేసుకోవాలి. అదే పల్లి పొడి చేసుకోవచ్చు. చూడండి ఎంత గుల్లగా ఇగో ఇట్లా ఇరిస్తే ఇట్లా నోట్లోనే వేసుకుంటే కరిగిపోయేటట్టు కలర్ ఒక్కటే వస్తుందండి మనం బియ్యం కడిగిన మూలాల. చూడండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియో కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరి ఇంకో రెసిపీ మీ ముందు ఉంటాను.